నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు. తుది వీడ్కోలు పలికిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. పాల రైతుల్ని విశాఖ డైరీ దోచేస్తోందన్న స్పీకర్. అక్రమాలను విచారించి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. పీఎం ఆవాస్ యోజన అమల్లో గత ప్రభుత్వ అక్రమాలు అనంతం. చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేల వినతి. ప్రధాని మోదీకి నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం. అవార్డు సాధించిన రెండో విదేశీ ప్రముఖుడిగా ఖ్యాతి. ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణుల దాడులు.